ఎన్నికల్లో ప్రజలే కలవాలి తప్ప దొరలు కాదని చాలా స్పష్టంగా చెప్పారు. అదే ప్రజలు గెలుచుందంటే ఈ రాష్ట్ర సంపదంతా ప్రజలకు ఇప్పటికే పంచబడి ఉందంటే ఈరోజు అందరికీ ఉద్యోగాలు వచ్చాయి, అందరికీ ఇళ్ళు వచ్చాయి, అన్ని చోట్ల ప్రాజెక్టులు వచ్చాయి, అందరి జీవితాల్లో వెలుగు నిండేది, మహిళల్లో ఆర్థిక సాధికారత కూడా నిండేది. అది రాలేదు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక పిలిపిచ్చింది, ఈ మార్పు రాకుండా అడ్డుకున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పార్టీని బంగాళాఖాతంలో పడేద్దాం, ప్రజల్ని గెలిపిద్దాం. ఆ ప్రజల ద్వారా గెలిచినటువంటి ప్రజల ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఈ రాష్ట్ర సంపదంతా ప్రజలకే పంచుదామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అలా చెప్పినటువంటి కార్యక్రమంలో భాగంగానే ముందుగా 6 గ్యారంటీలను ప్రకటించాం. ఆ 6 గ్యారంటీలు ఏంటయ్యా అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర భవిష్యత్తు కోసం, పిల్లల భవిష్యత్తు కోసం కలలుగనేటువంటి మహిళకి మహాలక్ష్మి అనే ఒక పథకాన్ని పెట్టి ప్రతి నెల 2500 రూపాయలు ప్రతి మహిళ అకౌంట్ లో వచ్చేటట్టుగా ఒక గ్యారంటీని ప్రకటించాం. అంతేకాదు, ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచినటువంటి గ్యాస్ సిలిండర్ ధర 1150 పైబడి అమ్ముతా ఉంటే దాన్ని తగ్గించి కేవలం 500 రూపాయలకి ఆ సిలిండర్ మహిళలకు అందించాలని కూడా నిర్ణయం చేశాం. అంతేకాదు, ఈ బిడ్డల భవిష్యత్తు కోసం, తెలంగాణ భవిష్యత్తు కోసం కలలు కంటూ రెక్కలు ముక్కలు వేసుకొని పనిచేసేటువంటి మహిళ ఆర్థికంగా నిలబొక్కుని ముందుకు పోవటం కోసం తను ఈ రాష్ట్రంలో ఎక్కడికి ప్రయాణం చేసినా పిల్లల్ని బడికి తీసుకొని పోవటానికి వెళ్ళినా, లేకపోతే గుడికి వెళ్ళినా, బంధువులు వెళ్ళకెళ్ళినా, మార్కెట్కి వెళ్ళినా, లేకపోతే ఇంట్లో వాళ్ళు బాగాలేకపోతే ఆసుపత్రికి వెళ్ళినా, లేకపోతే పర్యాటక కేంద్రాలకు వెళ్ళినా, గుళ్ళకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసేటువంటి మహిళలందరూ కూడా ఆ పథకాన్ని గ్యారంటీని ప్రకటించాం. అంటే దాదాపు ఒక మహిళకి ప్రతి నెల 2500 రూపాయలతో పాటు గ్యాస్ సిలిండర్ లో తగ్గినటువంటి ఒక 600 రూపాయలు, అట్లాగే ప్రతి నెల బస్సు ప్రయాణం ద్వారా ఒక 500 నుంచి 1000 రూపాయలు దాకా లెక్కేస్తే దాదాపు ప్రతి మహిళకి నెలకి 5000 రూపాయలు వారి అకౌంట్ కి వారికి లబ్ధి చేకూర్చేటట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక గ్యారంటీని ప్రకటించింది మహిళకి. అట్లాగే ఇల్లు లేనటువంటి నిరుపేద ప్రజలకు, ఇళ్ల స్థలాలు లేనటువంటి నిరుపేద ప్రజలకు కూడా ఇళ్ల స్థలం ఇచ్చి, ఇల్లు కట్టుకోవటానికి, ఇంద్రమ ఇల్లు కట్టుకోవటానికి 5 లక్షల రూపాయలు ఆ నిరుపేద ప్రజలకు ఇచ్చేటట్టుగా కూడా ఒక గ్యారంటీ కార్డు ప్రకటించడం జరిగింది. రైతాంగ సోదరులకి ప్రతి సంవత్సరం ఎకరానికి 15000 రూపాయలు వ్యవసాయ ప్రోత్సాహకాన్ని, అట్లాగే ధాన్యాన్ని పండిస్తే మద్దతు ధరతో పాటు క్వింటాలకి 500 రూపాయల అదనంగా బోనస్ ఇచ్చేటట్టుగా ఒక గ్యారంటీని ప్రకటించడం జరిగింది. అంటే ఒక రైతుకి ఒక ఎకరానికి సంవత్సరానికి 30 క్వింటాలు పండిస్తే క్వింటాల్కి 500 లెక్క లెక్కేస్తే దాదాపు 15000 రూపాయలు అదనంగా వచ్చేటట్టుగా ఈ ప్రభుత్వం చేస్తుందని, అట్లాగే ప్రోత్సహించడానికి నేరుగా 15000 రూపాయలు వారి అకౌంట్కి ఇస్తామని, ఈ రెండు కలిపితే ఎకరానికి 30000 రూపాయలు సంవత్సరానికి రైతుకి మేలు చేసేటట్టుగా ప్రభుత్వం తరఫు నుంచి ఈ స్కీమ్ని ప్రకటించడం జరిగింది. అట్లాగే రైతుల దగ్గర పనిచేసే రైతు కూలీలు, భూమి లేని నిరుపేద ప్రజలకు కూడా ప్రతి సంవత్సరం 12000 రూపాయలు నేరుగా వారి అకౌంట్ లోకి వచ్చేటట్టుగా మీ అందరూ ఎక్కడ కష్టం చేసుకొని పనిచేసిన, సాధించిన, సంపాదించిన డబ్బంతా కూడా పిల్లలను చదివించడానికి ఖర్చు అయిపోతున్నటువంటి సందర్భాన్ని గమనంలో తీసుకొని విద్యార్థులందరికీ అదనంగా, అంటే ఇప్పుడున్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ తో పాటు అదనంగా 5 లక్షల రూపాయలు క్రెడిట్ కార్డు కూడా విద్యార్థులు వారి చదువు కోసం
ఉపయోగించుకునేటట్టుగా క్రెడిట్ కార్డులు ఇచ్చే గ్యారంటీని కూడా ప్రకటించాం. అట్లాగే ప్రతి మండలంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండాలి, ప్రపంచంతో పోటీ పడేట్టుగా ఉండాలని చెప్పి ప్రతి మండలంలో 15 ఎకరాల నుంచి 20 ఎకరాల లోపల ఒక ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ ని కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిస్తుంది, అది గ్యారంటీ అని చెప్పి అది కూడా చెప్పడం జరిగింది. అనేక గ్రామాల నుంచి ఆ పాఠశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులకి కావాల్సిన రవాణా సౌకర్యం, మధ్యాహ్న భోజన పథకం, ఆ పిల్లలకి యూనిఫామ్, పుస్తకాలు అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఏర్పాటు చేస్తామని కూడా ఈ గ్యారంటీలో ప్రకటించడం జరిగింది. అలాగే ఆ కుటుంబాలు నివసిస్తున్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా ఆరోగ్యపరంగా ఏదైనా ఇబ్బంది ఏర్పడితే మనం గతంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ఏ రకంగా అయితే ప్రవేశపెట్టి 2 లక్షలు ఇచ్చామో పెరిగిన ధరలను దృష్టిలో పెట్టుకొని దాన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మీ అందరూ వైద్యం చేపించుకోవడానికి సంవత్సరానికి 10 లక్షల వరకు పెంచి ఒక గ్యారంటీని ప్రకటించడం జరిగింది. ప్రతి కుటుంబం వాళ్ళు పెరిగినటువంటి కరెంటు ఛార్జీల దృష్ట్యా 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇచ్చేటట్టుగా కూడా ఒక గ్యారంటీని ప్రకటించడం జరిగింది.